లేదని యువతి నోట్లో పురుగుల మందు ఓసిండు ట్రీట్మెంట్ పొందుతూ మృతి పరారిలో నిందితుడు అతడికి ఇప్పటికే పెండ్లి ఇద్దరు పిల్లలు కొమరమీం జిల్లా వెంకట్రావు పేటలో ఘటన నాయన కొద్దిగాన ఇప్పుడు నీ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిన ఒక అమ్మాయి కోసం నీ ఇద్దరు పిల్లలు ఆగమైతిరా నీ పిల్ల మాగమైందా అవుతుందా యువతికి నువ్వు ఆమెను ప్రేమించడమే తప్పు పెళ్ళైనవి మళ్ళీ నోట్లో పురుగుల మందు పోస్తాడు అండ్ అలాగే పురుగుల మందు పోస్తుంటే మరి ఈ అమ్మాయి ఏం చేస్తుంది బలవంతంగా పోషిండు ఇప్పుడు ఆంజనేయ నేను ఒకటే చెప్తున్నా మహిళలందరి కూడా నేను చెప్తున్నా ఆడపిల్లలకు చెప్తున్నా ఆడ కూతురులకు చెప్తున్నా నా చెల్లెలకు చెప్తున్నా నా అక్కలకు చెప్తున్నా దయచేసి ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఆంజనేయుడి బలం ఆంజనేయ స్వామికి చెప్తేనే తెలుస్తుందట అట్లా మహిళల బలం కూడా మనది మనకు తెలియదు కానీ మనం నడుం బిగిస్తే ఒక్క గుద్దుడు గుద్దుతే ఆ గుద్దులు ఎగిరి పడతారు అవతల నేను చెప్తా ఉన్నా ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీ బలం గుర్తు తెచ్చుకోండి బలహీనపడుతూ భయపడితే ఇంకా భయపెట్టిస్తారు తిరగబడండి ఒక్క తన్నుడు ఎగిరి పడతారు దయచేసి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా పురుగుల మందు తాగిపిస్తుంటే నువ్వు ఒక్క తన్నుడు తననుంటివి అక్కడే వీక్ అయిపోతాం ఒకడు మనల్ని బలవంతం చేస్తున్నాడు అని చెప్పి మనము ఏం చేయాలో తోచక శతమతం అయిపోయి మన వీక్నెస్ గురించి మనము మనకి బలం లేదేమో అని మనం అనుకుంటాం కానీ అనుకోవడం పెద్ద తప్పు మనకి భగవంతుడు ఆది పరాశక్తి స్వరూపం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా బలం అనేది మనలో ఉంటుంది ఇంకా చెప్పాలంటే కన్నా కూడా అమ్మాయిలకే బలం ఎక్కువ సో దయచేసి ఇటువంటి సన్నివేశాలు ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అందరూ ధైర్యంగా ఫేస్ చేసుకోండి మీ భయమే మిమ్మల్ని సగం చంపేస్తుంది ఆ టైంలో భయపడద్దు ధైర్యంగా తిరగబడండి అంతకు మించిన ఆయుధం ఏం లేదు ఇట్లాంటి విధవలందరూ అసలు గడప గడపకుంటారు అట్లీస్ట్ వందల తొంభై మంది ఉంటారు వందల తొంభై మంది ఉంటారు మరి ఆ తొంభై మంది నుంచి మీరు అందరూ కాపాడుకోవాలి అంటే వాళ్ళకి మీరు భయపడద్దు భయాన్ని చూపించాలి ఎట్లా చూపిస్తారు వాడు మీ జోలికి వస్తే తన్ని పంపాలి మీరు ఏమై ఏమైపోతుంది ఇప్పుడు మీరు వా అమ్మో ఇతను పురుగుల మందు పోస్తున్నామో అత్యాచారం చేస్తుండని చెప్పి మీరు ఇంకా ఆ భయం ఏం చేయాలో తోచక ఆ ఆలోచనలో వాడు ఇంకా రెచ్చిపోతాడు దయచేసి ఏంద్రా నువ్వేంద్ర నాకు పురుగుల మందు పోసేదని చెప్పి గుర్తు తెచ్చుకోండి శక్తి తెచ్చుకోండి పిడికిలు బిగించండి ఒక్క గుదుడు గుద్దండి సో ఇటువంటి రాస్కెల్స్ అందరూ కూడా ఎగిరి పారిపోతారు దయచేసి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా మన బలం మనకి తెలియదు ఇటువంటి బలహీనమైనటువంటి టైం సమయం వచ్చినప్పుడు మీరు బలహీనపడకుండా ధైర్యాన్ని గుర్తు తెచ్చుకోండి ఎస్ వీ క్యాన్ డూ ఎనీథింగ్ మేము ఎందుకు కొట్టలేం మేము తిండి తింటలేమా రోజు తింటున్నాం కదా అమ్మాయిలు కూడా ఏదైనా తిండే అమ్మాయిలు కూడా తింటారు అంటే ఇంకెంత స్ట్రాంగ్ తెచ్చుకోవాలి మీరు అన్నీ కూడా గుర్తు తెచ్చుకోవాలి గుర్తు తెచ్చుకున్న ఆ సమయంలో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి సో ఒకటి చిన్న లాజిక్ మనల్ని మనం కాపాడుకోలేనప్పుడు మనల్ని మనం కాపాడుకోలేనప్పుడు మన ఇంటిని మనం ఏం కాపాడుతాం సో ఒక ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని గుర్తు తెచ్చుకోండి రాణి రుద్రమ్మని గుర్తు తెచ్చుకోండి చాకలి ఐక ఐలమ్మని గుర్తు తెచ్చుకోండి సో వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా పిడికిలి బిగించి ఒక ఊపు ఊపిర్రు మొత్తం అందరిని సో దయచేసి మీరు ఏదో సమాజాన్ని మనం అందరం ఉద్ధరించాలి అంటలేం బట్ ఒక ఆడపిల్ల అర్ధరాత్రి మీద పోతున్నప్పుడు ప్రేమించమని ఒక టార్చర్ పెడుతున్నప్పుడు దారులు జరుగుతున్నప్పుడు అత్యాచారాలు జరుగుతున్నప్పుడు దయచేసి పిడికిలి బిగించి ఒక్క గుద్దుడు గుద్దండి మీ బలం మీరు గుర్తు చేసుకున్న టైంలో ఆ టైంలో అమ్మో నాకు ఏదో అయిపోతుంది విన్నాను చంపేస్తుండు చంపేస్తుండని భయపడకుండా ఎస్ వీడేంది నన్నేంది చంపుడేంది ఒక్క గుద్దుడు గుద్దుతారా బిడ్డ నా కొడుక అని చెప్పి చేతులు బిగించి ఒక గుద్దుడు గుద్దండి అని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తున్నా సో పిరికితనం వద్దు ధైర్యమే ముద్దు సో ఆ ధైర్యంతో ముందడుగు వేయండి ఇటువంటి ఇటువంటి అఘాయిత్యాలను మీరే 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 హ్యాండిల్ చేసుకోవాలి అని చెప్పి మరొకసారి చెప్తున్నా అయితే హ్యాండిల్ చేసుకోవాలంటే మీ చిన్నప్పటి నుంచే చాలా మెంటల్గా స్ట్రాంగ్ గా ఉండాలి ఏదైనా సాధించగలుగుతామని చెప్పి సో దయచేసి డిఫెన్స్ క్లాసెస్ ప్రతి ఒక్క స్కూల్స్ లో ఏర్పాటు చేయాలి ఒకవేళ డిఫెన్స్ క్లాసెస్ ఏర్పాటు చేయకపోతే తల్లిదండ్రులు ఎట్లనైతే ఆడపిల్లలకు ఒక భరతనాట్యం ఒక కూచిపూడి ఒక కర్ణాటిక్ మ్యూజిక్ మ్యూజిక్ ఇటువంటివన్నీ నేర్పిస్తారో అట్లనే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ సమాజంలో ఆడపిల్లలకు ఖచ్చితంగా డిఫెన్స్ క్లాసెస్ అయ్యి డిఫెన్స్ క్లాసెస్ ఖచ్చితంగా అవసరం ఎవడైనా మీద చేయస్తే చెయ్యట్లా ఇర్చేయాలన్నది నేర్పియండి ఎవడైనా ఎవడైనా మన మీద అత్యాచారం ప్రయత్నం చేస్తే కాలుతో ఎట్లా గుద్దాలి ఎట్లా తన్నాను అనే విషయాన్ని దయచేసి ఆడపిల్లలకు చిన్నప్పటి నుంచి నూరబోయండి ఏది బ్యాడ్ టచ్ ఏది గుడ్ టచ్ అని పిల్లలకు ఎల్కేజీ పిల్లలకు సైతం నేర్పించే రోజులు వచ్చినాయి కాబట్టి దయచేసి అవన్నీ నేర్పించండి ఒకవేళ ప్రభుత్వం డిస్ డిఫెన్స్ క్లాసెస్ పెట్టకపోయినా తల్లిదండ్రులే సపరేట్గా స్పెషల్ క్లాస్ కానీ డిఫెన్స్ క్లాసెస్ అని చెప్పి మన షీ టీం కూడా చాలా అద్భుతంగా కాలేజెస్లో కావచ్చు వాటిలలో కావచ్చు సో చాలా అవగాహన కార్యక్రమాలు పెడతా ఉన్నది సో దీని మీద కూడా కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయండి సో దయచేసి ఇవన్నీ కూడా చేయండి ప్రతి ఒక్క ఆడపిల్ల కరాటే కుంపు నేర్చుకోవాల్సినటువంటి రోజులు కూడా వచ్చేసినాయి సో దయచేసి దయచేసి మన పిరికితనమే మన మొదటి శత్రువు అది అమ్మాయికైనా అబ్బాయికైనా సో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ రకంగా ఎదుర్కోవాలని చెప్పి మీ పిరికితనాన్ని పక్కన పడేసి ధైర్యాన్ని తెచ్చుకొని ఒక్క గుద్దుడు గుద్దుతే వాడు పురుగుల మందు కాదు కదా మంచినీళ్ళు కూడా తాయించలేండి నీకు సో దయచేసి ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి అని చెప్పి మరొక్కసారి ఆడపిల్లలందరికీ ఆడపిల్లలకు మాత్రమే నేను చెప్పేది ఎవరైతే అబ్బాయిల నుంచి టార్చర్ ఎదుర్కొంటున్నారో ఎవరైతే బయటికి రాలేక విలవిదలాడుతున్నారో వాళ్ళ సంగతి నేను చెప్తున్నా సొసైటీ ఏమనుకోదు ఇంకా చెప్తుంది హ్యాపీగా చెప్తుంది అబ్బా ఏం కొట్టిదని ఆయన అంటే అట్లా ఉండాలి అమ్మాయిల జోలికి వెళ్ళాలంటే భయపడాలి అని చెప్పి ఇంకా నలుగురు నిన్ను చూసి ఇన్స్పైర్గా ఫీల్ అవుతారు ఇంకొంతమంది నలుగురు కూడా నిన్ను చూసి మెచ్చుకుంటారు అరే తినలాగా మనం ఎందుకు ఎదుర్కోమని చెప్పి మొత్తం కరోనా వైరస్ పాకినట్టు మొత్తం కూడా ప్రతి ఒక్క ఆడపిల్లకు ఒక అవగాహన వస్తుంది దీని మీద అంతేగాని నేను బయటకు వచ్చి వీడు సత్తాయించని చెప్తే వీడేమంటారో వాడేమంటారో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఇవన్నీ కూడా సొసైటీ ఏమనుకుంటుందో దయచేసి పక్కన పట్టేయండి సొసైటీ ఏమనుకోరు ఎందుకంటే ఈ ఈ రోజుల్లో పైసలు సంపాదించేటోడే పరమాత్మ అయిపోయాడు మిగతా వాళ్ళందరూ కూడా చీవల కన్నా దరిద్రంగా హీనంగా చూస్తూ ఉన్నారు సో అందుకే చెప్తా ఉన్నా దయచేసి దయచేసి ఇటువంటి టార్చర్స్ని భరించద్దు ధైర్యంగా ఎదుర్కోండి సో ధైర్యమే ప్రతి ఒక్కరికి కూడా మొదటి ఆయుధం అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యంగా ఆడపిల్లలకు నేను చెప్తా ఉన్నాను అండ్ అలాగే ప్రాణం మీదికి తెచ్చిన సోషల్ మీడియా పరిచయం సిద్ధిపేటలో యువతి ఇంటికి వచ్చిన యువకుడు కత్తితో మెడపై దాడి చేసిన యువతి బంధువులు సో తీవ్ర గాయాలు గాంధీ హాస్పిటల్కు తరలింపు ఇక్కడేమో పురుగుల మందు ఇక్కడేమో సోషల్ మీడియా పరిచయం ద్వారా అమ్మాయి అడ్రస్ ఎత్తుక్కుంటూ ఇంటికి వచ్చి మెడపై కత్తి పెట్టి దాడి చేసిండట ఇది పరిస్థితి